పట్టు పురుగులు సీతాకోక చిలుకల మాదిరిగా ఉంటాయి. వీటినే పట్టు చిలుకలు అని కూడా అంటారు. ఈ పట్టు పురుగుల యొక్క ఆడజీవులు గుడ్లు పెడతాయి. ఇవి ఒక్కొక్కటి దాదాపు 500 నుంచి 600 గుడ్లు పెట్టి చనిపోతుంది. ఈ గుడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ గుడ్లు పొదగబడి వాటి నుండి చిన్న పురుగుల్లాంటివి బయటికి వస్తాయి. ఈ చిన్న పురుగుల్లాంటి జీవులు మల్బరీ ఆకుల్ని తింటూ పెరిగి పెద్దవవుతాయి. ఇవి బాగా పెరిగి పెద్దవి గొంగలి పురుగుల్లాంటి లార్వాగా మారుతుంది. ఈ లార్వా దాదాపు 30-35 రోజులు రాత్రి పగలు మల్బరీ ఆకుల్ని తిని ఆ తర్వాత తినడం ఆపివేస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, దాని నోటి నుండి ఒక దారం లాంటి పదార్థము బయటికి వస్తుంది. ఈ స్రావము బయట వేడి గాలి తగలగానే గట్టిపడడం ప్రారంభమవుతుంది. ఈ ఇలాంటి పదార్థంతో తన చుట్టూ గూడు కట్టుకోవడం ప్రారంభం చేస్తుంది. ఈ విధంగా తన చుట్టూ పూర్తిగా గూడుని నిర్మించుకుంటుంది. ఈ దారంలో సిరిసిన్, ఫైబ్రోయిన్ అనే ప్రోటీన్లుంటాయి. ఈ విధంగా ఇది క్రమక్రమంగా తన చుట్టూ ఒక సంచి లాంటి కోశాన్ని ఏర్పరచుకుంటుంది. దీనినే కకూన్ అంటారు. ఈ దశనే ప్యూపా అంటారు. ఈ విధంగా తన చుట్టూ కకూన్ని ఏర్పరచుకుంటుంది. ఈ కోశంలో ఇది నిద్రపోయి క్రమంగా కొన్ని మార్పులకు లోనవుతుంది. ఈ లార్వా దశ కొన్ని మార్పులకు లోనై సీతాకోక చిలుకను పోలినటువంటి పట్టు పురుగు, అదే ఇంతకుముందు చెప్పినట్లుగా పట్టు చిలక లేదా మాత్ గా మారుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లార్వా నుంచి క్రమక్రమంగా సీతాకోక చిలుకను పోలినటువంటి పట్టు పురుగు బయటికి వస్తుంది. ఈ దశనే ఇమాగో అని కూడా అంటారు.
మామూలుగా అయితే ఈ ప్రక్రియ అంతా ఆ సంచి లాంటి కోశమైనటువంటి కకూన్లోనే జరుగుతుంది. ఈ విధంగా పూర్తిగా సీతాకోక చిలుక మాదిరిగా ఉన్నటువంటి పట్టు పురుగు తయారవుతుంది. ఈ విధంగా కకూన్లో తయారైనటువంటి పట్టు పురుగు క్రమంగా కకూన్ను పగలగొట్టుకొని బయటికి వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా తన చుట్టూ నిర్మించుకున్నటువంటి కోశాన్ని, అదే కకూన్ని పగలగొట్టుకొని ఇది బయటికి వస్తుంది. ఇలా బయటికి వచ్చిన క్రమంలో ఆ కకూన్లో ఉన్నటువంటి దారం అంతా కూడా పనికిరాకుండా పోతుంది, ముక్కలు ముక్కలుగా అవుతుంది. ఇలా పిల్లలు మొదట తల్లిదండ్రులను పోలి ఉండక కొన్ని దశలు దాటిన తర్వాత తల్లిదండ్రులను పోలిన జీవులుగా మారుటనే రూపవిక్రయ అంటారు. ఇక్కడ చూసాం కదా, మొదట గుడ్ల నుంచి వచ్చినటువంటి లార్వా పురుగుల మాదిరిగా ఉంది. ఆ తర్వాత క్రమక్రమమైనటువంటి మార్పుల లోనవుతూ తమ తల్లిదండ్రులను పోలినటువంటి జీవులుగా మారుతుంది. దీనినే రూపవిక్రయ అంటారు.